చాలా మందికి ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయికి ఎదగాలనేటటువంటి కోరిక ఉంటుందా ఉండదా? ఎస్, ఉంటుంది. మీలో ఎంతమందికి ఉన్న స్థాయిలో ఉండాలని ఉంది? చేతులు లేపండి. అంటే మీరు కరెక్ట్గా వెళ్ళలేదు. అర్థమైందా? నేను ఫస్ట్ మాట్లాడింది ఒకటి, తర్వాత మాట్లాడింది ఇంకోటి. మీలో ఇప్పుడు చెప్తున్నాను, మీలో ఎంతమందికి ఉన్నత స్థాయిలో ఎదగాలందో చేతులు లేపండి. రైట్, ఇది కరెక్ట్. చేతులు లేపినందుకు సంతోషం, ధన్యవాదాలు. మరి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనం దానికి సంబంధించినటువంటి సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మన లక్ష్యం అనేది ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూ ఉండాలి. ఆలోచనలు అనేవి రకరకాలుగా వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నింటికి మనం పదును పెట్టాలి, ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, మనం చేసే ప్రయత్నంలో ఎప్పుడైనా సరే ద బెస్ట్ మాత్రమే మనం ఇవ్వగలగాలి. బెస్ట్ కోసమే ప్రయత్నం చేయాలి. సో నేను మాత్రం ఎప్పుడైనా ద బెస్ట్ కోసమే ప్రయత్నం చేస్తాను. ద బెస్ట్ ఏ పనిలో అయినా సరే, సపోజ్ నేను మీకు పాఠం చెప్పాలనుకుంటున్నాను, ద బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ జనరల్గా మనం చూస్తాం, నేను నేర్చుకునేటప్పుడు, అంటే నేను చదువుకునేటప్పుడు నేర్చుకున్న తక్కువ, చదువు చెప్పేటప్పుడు నేర్చుకున్నది ఎక్కువ. ఎందుకంటే చదువుకునేటప్పుడు నా కోసం నేర్చుకున్నాను, చదువు చెప్పేటప్పుడు ఎంతమంది విద్యార్థులకు చెప్పాలి కాబట్టి పరిజ్ఞానం చాలా కావాలి. ద బెస్ట్ ఇవ్వాలి. ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, మీరు ఏ రంగంలో ఉన్నా సరే. నెక్స్ట్, మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా సరే, మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీకే అనేక రకాల సమస్యలు వస్తాయి. మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎలాంటిది అనేది ఆల్రెడీ బీకామ్ పిల్లలకు తెలుసుంటుంది. నేను జనరల్గా నా సెమినార్ చెప్పేటప్పుడు 24 అవర్స్ సెమినార్ చెప్పినప్పుడు టైం దొరకలేదు, ఈరోజు ఊరికి వెళ్తున్నాను, నెక్స్ట్ వచ్చినాక చదువుతానన్నాను. అంటే మేడం నాకు సలహా ఇచ్చింది, తను బస్సులో ఫ్రీగా కూర్చుంటారు కదా, చదవచ్చు కదా అన్న. సరే మేడం, చదువుతాను అని చెప్పి బస్సులో చదువుకుంటూ వచ్చాను హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వరకు. వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని పేజీలు మిగిలాయి, నేను ఫ్రెష్ కూడా కాలేదు. ఆ బుక్ మొత్తం చదివిన తర్వాతనే ఫ్రెష్ అయ్యాను. ఆ బుక్లోని చివరి పేజీలు చదువుతుంటే నా కళ్ళల్లో నీళ్లు బుక్ పైన పడ్డాయి. అంటే మనం చేసే పని అంత లీనమై చేయాలి. మీలో చాలామంది సినిమాలు చూస్తుంటారు, సినిమా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి ఎవరైనా ఏడుస్తారా, కళ్ళలో నీళ్ళు వస్తాయా? నాకైతే వస్తాయి. మీలో ఎంతమందికి వస్తాయి? వస్తాయి. ఎందుకు వస్తాయంటే అక్కడ పక్కకు చీకటి ఉంటుంది, ముందున్న స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ 70mm స్క్రీన్ మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అందుకే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాగే మనం చేసే పనిలో కూడా 70mm పెట్టి చేస్తే కంపల్సరీ పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను చెప్పబోయేది ఎవరిది అంటే విఠల్ వెంకటేష్ కామత్. ఆ విఠల్ వెంకటేష్ కామత్ ఆయన జీవిత చరిత్ర చాలా ఉంటుంది. ఆయన అనేక రకాల సమస్యలను ఎదుర్కొని అనేక రకాల ఎత్తులతో అనేక రకాల వ్యాపారంలో ఎదుగుతూ ఉన్న సందర్భంలో అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అతడు ఒకరోజు ఏమనుకుంటాడంటే ఒక 27 అంతస్తుల భవనం నుంచి దూకి చనిపోవాలనుకుంటాడు. దూకి చనిపోవాలనుకున్నప్పుడు ముందు ఒక బిల్డింగ్ పైన ఒక పెయింటర్ పెయింట్ చేస్తూ ఉంటాడు. పెయింట్ వేస్తూ ఉంటే ఆయన అనుకుంటాడు, వాడు పెయింట్ వేస్తుంది ఎందుకోసం వేస్తున్నాడు? పైన పెయింట్ ఎలా వేస్తారో తెలుసు కదా, పీట. పీట మీద కూర్చొని వేస్తాడట. ఆ పీట నుంచి కొంచెం మనం జారినా కింద పడి చనిపోతాడు మనిషి. అంటే చావుకు భయం లేకుండా వాళ్ళ యొక్క పిల్లల కోసం పెయింట్ చేస్తున్నాడు కదా అని ఉద్దేశంతో, మరి నేను అంతకంటే తక్కువ కాదు కదా అని ఆయన చావును వెనక్కి తీసుకున్నాడు. అంటే విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఆయన సరైన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆర్కిడ్స్ హోటల్ అని ముంబైలో ఉంది, అతనికి 37 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఎకో ఫ్రెండ్లీగా. అంటే మనం ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా సరే సరైన నిర్ణయం తీసుకోండి. అంతేకాకుండా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలి అంటే క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. క్రిస్టల్ క్లియర్ అంటే ముక్కు సూటిగా నిజాయితీగా మాట్లాడడానికి నేర్చుకోండి. అబద్ధాలు పసినేసే నాతా హై.
है वो इतिहास बदलता है करेक्ट है गांधी దీనికి తెలుగులో చెప్తా ఎవరైతే రోజు నీటితో స్నానం చేస్తారో వాళ్ళు కేవలం బట్టలు మాత్రమే మార్చగలరేమో కానీ ఎవరైతే చెమటతో స్నానం చేస్తారో వాళ్ళు చరిత్రను మార్చగలుగుతారు కాబట్టి మీరు చెమట అంటే నేను చెప్పేది ఇక్కడ కష్టపడి పని చేయమని చెప్పేది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయండి ఉన్నతమైన ఆలోచనలను పెట్టుకోండి ఎల్లప్పుడూ పాజిటివ్ అటిట్యూడ్ తోనే ఉండండి పాజిటివ్ అటిట్యూడ్ తో ఉన్నప్పుడే మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి ముందుకు వెళ్తారు ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ గా అక్కడ నుంచి ఒక అందమైన అమ్మాయి వస్తుంది అనుకోండి అప్పుడు మనం కళ్ళని అక్కడే ఉంటాయా ఉంటాయా ఎస్ కంపల్సరీ అలాగే ఒక ఫ్లైట్ లో అందరూ కూర్చున్నారు ఫ్లైట్ పైకి ఎదగడానికి అంటే ఫ్లై కావడానికి సమయంలో ఒక అందమైన అమ్మాయి అక్కడ ఫ్లైట్ లోకి వచ్చింది రాగానే ఆమె సీటు వెతుక్కుంటుంది ఆమె సీటు వెతుక్కునేసరికి ఆమె సీట్ ఎవరి పక్కకు ఉందంటే రెండు చేతులు లేనటువంటి పక్కకు ఉన్నాయి ఆ వ్యక్తి పక్కకు ఆమె ఆ రెండు చేతులు లేనదాన్ని చూసి చిరాగ్గా అసహ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ ని పిలిచి ఎక్స్క్యూజ్ మీ నాకు ఇంకో సీట్ అరేంజ్ చేయగలుగుతారా ఎందుకు అంటే ఆయనకు రెండు చేతులు లేవు నేను అక్కడ కూర్చోలేను అంది అనేసరికి సరే మేడం అని ఆ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే అంతా చూసి వస్తుంది ఎక్కడ సీట్స్ లేవు ఏమనంటే మేడం మా దగ్గర సీట్స్ లేవు ఒక్కసారి నేను మా యొక్క క్యాప్టెన్ని అడిగొస్తాను ఎందుకోసం అంటే బిజినెస్ క్లాస్ ఎకనామిక్ క్లాస్ అని ఉంటాయండి అందులో కూడా ఫ్లైట్లో ఆమె ఎకనామిక్ క్లాస్లో తీసుకున్నది బిజినెస్ క్లాస్ అంటే ఇంకొంచెం లగ్జరీ క్లాస్ ఆమె క్యాప్టెన్ని అడిగొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ అందమైన యువతికి ఏం చెప్తుందంటే మేడం మా యొక్క ఎయిర్ లైన్స్ యొక్క రూల్స్ ప్రకారం ఎకనామిక్ క్లాస్ వాళ్ళని మేము బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టాము కానీ మా యొక్క క్యాప్టెన్తో నేను మాట్లాడాను ఎకనామిక్ క్లాస్లో ఉన్న వాళ్ళని బిజినెస్ క్లాస్కి నేను దానికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నాను అనేసరికి ఆ యువతి చాలా ఆనందంగా పొంగుతుంది కానీ అప్పుడు ఆమె ఎవరిని తీసుకెళ్తుంది తెలుసా ఆ రెండు చేతులు లేని అతన్ని తీసుకెళ్తుంది ఎకనామిక్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్ అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఆయన ఎవరు యాక్చువల్గా అంటే ఆయన ఇండియన్ ఆర్మీలో పోరాడుతూ రెండు చేతులు పోగొట్టుకున్నటువంటి ఒక ఆర్మీ వ్యక్తి ఆయన ఏమనుకున్నాడంటే నేను ఈ భారతీయుల కోసం నేను అక్కడ చేతులు పోగొట్టుకోవాలా అని ముందనుకున్నాడు కానీ ఆ సీట్ అనేది అతడి కోసం అక్కడ ఎకనామిక్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ తరతర ధ్వనులతో చేతులతో చప్పట్లు కొట్టేసరికి ఆయన ఏమన్నాడంటే నేను ఈ భారతీయుల కోసం నా చేతులు పోగొట్టుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు అంటే మన యొక్క అటిట్యూడ్ అనేది దేంట్లో ఉంటుంది మన అందం అనేది దేంట్లో ఉంటుంది అంటే మన ప్రవర్తనలో ఉంటుంది అందుకే ఏమంటున్నానంటే ద రియల్ బ్యూటీ ఈజ్ అవర్ క్యారెక్టర్ ద రియల్ బ్యూటీ ఈజ్ అవర్ థింకింగ్ ద రియల్ బ్యూటీ ఈజ్ అవర్ అటిట్యూడ్ అని నేను చెప్తున్నాను అందుకే నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి అంతేకాకుండా కష్టపడి పని చేయండి ఇష్టపడి పని చేయండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి మంచి పేరు సంపాదించండి డబ్బు కూడా సంపాదించండి ఒక ఎందుకు అంటారంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు మనకు పేరున్న డబ్బు కూడా కావాలి ఆ డబ్బు కూడా నిజాయితీగానే సంపాదించడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా ఒక చిన్న షేర్ చెప్తాను మిల్తే జుల్తే హై లో జబ్ తక్ చార్ పైసే రహే గరీబీ మే కోయీ నహీ పూచ్తా హజ్రత్ ఆప్ కైసే హై మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు కానీ మనం పేదవాడిగా ఉంటే ఎవరు రారు కాబట్టి పేరు సంపాదించండి డబ్బు సంపాదించండి నీతిగా బతకండి నీతిగా సంపాదించండి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్